వెల్కమ్ టు వీకెండ్ స్పెషల్ రుచి చూడు. మరి ఈ వీకెండ్ స్పెషల్లో భాగంగా మనం గోదావరి రుచులు చూడటానికి గోదావరికి వచ్చేసాం కదండి. మరి పాలకొల్లుకు దగ్గరలో ఉంటున్న సిరిగాలపల్లి నుంచి తులసి గారు వాళ్ళ ఇంటికి రమ్మని మనని ఇన్వైట్ చేశారండి. మరి తులసి గారు మనకి ఏం వెరైటీస్ని పరిచయం చేస్తారో వెళ్ళి తెలుసుకుందాం. రొయ్యల పచ్చడి అన్నారు కదా, మరి ఆ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? చెప్తాను. పచ్చిరాయలు, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, నిమ్మకాయ. మరి రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసాం కదండి, దాని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. అయితే తులసి గారు, ఈ రొయ్యల పచ్చడి అనేది ఊరగాయలాగా పెడుతున్నారా లేకపోతే ఇన్స్టెంట్ పచ్చడి లాగానా? ఊరగాయలాగండి. ఊరగాయలా అంటే ఎంతకాలం నిల్వ ఉంటుంది ఇది? ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుంది. ఓకే, ఒక 1-2 నెలల వరకు ఉంటుందండి. అయితే దీనికి పచ్చి రొయ్యల్ని తీసుకుంటున్నారు? అవునండి. ఓకే, సో మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఎలా తయారు చేసుకోవాలి? గ్యాస్ వెలిగించి. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకుందాము. ఆయిల్ వేద్దాం. ఓకే ఓకే, ఆయిల్ కూడా ఎక్కువ పట్టేటట్టుగా అనిపించట్లేదు కదా. మామూలుగా ఊరగాయ అనగానే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా పచ్చళ్ళలోకి, మరి చాలా తక్కువ వేస్తున్నారు? తర్వాత ఇస్తామండి, కావాలంటే వేసుకోవచ్చు. ఓకే ఓకే, పచ్చిరాయలు దీంట్లో వేసి. ఓకే, వేయించాలి. మామూలుగా పచ్చి రొయ్యలు ఎక్కువ నిల్వ ఉండవు అంటారు కదా, కానీ ఇది మరి 4 రోజుల వరకు ఆయిల్లో వేపిస్తాం కదండి, అందుకని నిల్వ ఉంటుంది. ఓకే, ఇంట్లో మా పిల్లలు రోజు ఎన్వీ లేనిది బోన్ చేయరండి. ఇటువంటి పికిల్స్ ఉంటే కొద్దిగా పికిల్ వేసుకుని బోన్ చేసేస్తారనమాట. అంటే పచ్చళ్ళు కానీ లేదంటే స్నాక్స్ కానీ లేకపోతే కూరలో పప్పులో వీటిలో దేనిలో అయినా కూడా నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉండాలి. నాన్ వెజ్ పికిల్ ఉంటే పికిల్ వేసుకుని బోన్ చేసేస్తారు, అందుకని ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా చేస్తుంటాను. ఓకే, సో ఇది రైస్ లోకి బాగుంటుందా? దీన్ని కూడా రోటీలోకి లేకపోతే దోశలు లాగా రైస్ లోకి ఎక్కువ బాగుంటుందండి. రైస్ లోకే బాగుంటుంది. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రొయ్యల పచ్చడిని? మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, సో ఇంకా ఇలాంటి సీ ఫుడ్ తో ఎలాంటి పచ్చళ్ళు పెడుతూ ఉంటారు మీరు? చికెన్, మటన్. ఓకే, సీ ఫుడ్స్ లో రాదులేండి నాకు, దీంట్లోనే పచ్చిరాయలు ఒకటే చేస్తాం. ఓకే, సో ఇంకేమైనా కావాలనుకుంటే కనుక అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకొని వస్తాను. ఓకే, పెట్టించుకొని వస్తారు. ఓకే, ఎక్కడ ఉంటారండి మీ అమ్మగారు వాళ్ళు? మండపేట. రైట్, సో ఇవి బాగా వేగినాయని మనకి ఎలా తెలుస్తుందండి? కొంచెం బ్రౌనిష్ వస్తాయండి. ఓకే, ఇవి కూడా మామూలుగా మనకి ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఎలా అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ లోకి మారుతూ ఉంటుందో, సో ఈ పచ్చి రొయ్యలు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ అనేది వస్తుందండి. అంతవరకు మరి వేగిపోతే, బాగా ఎక్కువ వేగిపోతే గట్టిగా ఉంటుంది, అలానే బాగా ఎక్కువ వేపుకోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకుని. ఓకే, కాస్త లైట్ గా మనకి రంగు మారుతున్నట్టు కనిపిస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఆఫ్ చేసి ఈ వేడిగా ఉన్నది కదా, ఈ ఆయిల్ లోనే ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. వేడి చేస్తాం కదా ఆయిల్, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనము ఉప్పు, కారము, అలాగే మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి. సో మసాలా అనగానే ఇందులో ఏంటంటే మనకి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ తో పాటుగా మనకి దాల్చిన చెక్క, లవంగం కూడా ఫైన్ గా పౌడర్ చేసేసి ఇందులో యాడ్ చేశారు. సో యాడ్ చేసుకుందామా? యాడ్ చేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఉప్పు, కారం కొద్ది వేయండి. మసాలా కొంచెం ఎక్కువగానే పడుతుంది. అవును, పికిల్ కదా, అంతకన్నా ఎక్కువ పడుతుంది. రైట్, కారం కూడా ఎక్కువగానే పడుతుంది. అంటే మామూలుగా ఊరగాయలు అయితే కనుక కరెక్ట్ కొలతల్లో తీసుకోకపోతే చెడిపోతుంది అని అంటారు కదా, అంటే మనకి బూజు పట్టడం లేకపోతే పాడైపోవడం అనేది ఆయిల్ కూడా వేడి ఆయిల్ లో వేపుతాం కదా ఇవి. ఓకే, చాలు. అంతేగాని ఇప్పుడు 1 చెంచాకి 1 చెంచా ఉప్పు, కారం సరిపోవాలి అట్లా ఏమి ఉండదా మనకి? మామూలుగా సరిపడా సరిపడగా అందాజా. ఓకే, ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఓకే, మామూలుగా పులుపు కోసం, నిల్వ ఉండటం కోసం ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్. ఓకే, కొద్దిగా పౌడర్ మనకి జనరల్ గా దొరుకుతుంది, దీనిలో తయారు చేశారా లేదా? ఇంట్లో తయారు చేసింది. ఓకే, ఎలా తయారు చేస్తారు? పచ్చి మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టి దాన్ని పౌడర్ చేయాలి. ఓకే, అంతేనా? ఓకే, సో అలా ఆమ్చూర్ పౌడర్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటారండి. పచ్చి మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టేసేసి దాన్ని పొడి చేసేస్తే మనకి ఆమ్చూర్ పౌడర్ వచ్చేస్తుంది. సర్వింగ్ డిష్ లో చేసేసుకుందాం. ఓకే, ఏంటి రెడీ అయిపోయిందా? అయిపోయింది. వావ్, చాలా తొందరగా అయిపోయింది. సరే, అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. అయితే ఇదే ప్రొసీజర్లో ఇంకేమైనా పచ్చళ్ళు మీరు ట్రై చేశారా? చేసామండి, చికెన్
చికెన్ మటన్ ఓకే అవి కూడా ఊరగాయలాగా పెడతారు ఆ ఊరగాయలాగే ఉంటుందండి 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుంది ఓకే అంటే పెళ్ళికి ముందరే నేర్చుకున్నారా వంటలన్నీ పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను ఇంతకి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ షోరూమ్ అండి హీరో హోండా షోరూమ్ ప్లస్ స్పేర్ పార్ట్స్ ఓకే షోరూమ్ ప్లస్ స్పేర్ పార్ట్స్ దానిలో పని చేస్తుంటారా ఆ ఓన్ బిజినెస్ ఓన్ బిజినెస్ ఓకే సో ఎలా ఉంటుంది ఇక్కడంతా కూడా వాతావరణం పల్లెటూర్లో ఉంటున్నారు కదా సో సాయంత్రాల చక్క కాలక్షేపంగా బయటికి వెళ్ళడం అలా ఏమైనా చేస్తూ ఉంటారా ఫ్యామిలీ అంతా కలిసి అంత ఖాళీ ఏమి ఉండదులేండి వీకెండ్స్ వెళ్తాం సండేస్ వెళ్తాం ఓకే సినిమాలు అవి బాగా చూస్తూ ఉంటారా లేదండి అంటే ఇటు సైడ్ బాగా సినిమాలు అంటే అభిమానులు ఎక్కువ ఉంటారు అని విన్నాం కదా అలాగా లేదండి అంత అలా కాదు ఓకే అంటే ఏ సినిమా వచ్చినా కంపల్సరీ చూడాలి అనేటట్టుగా ఉంటారు చాలా మంది అని విన్నాం అలా ఏమి ఉండదా అటువంటిది మాకు లేదండి ఇక్కడ అందరూ వెళ్తారు మేమంత కంపల్సరీగా వెళ్ళాం మరి మీరు ప్రత్యేకించి ఈ సినిమా చూడాలి అని ఏమన్నా అనుకొని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తూ ఉంటారా ఆ ఫ్యామిలీ మూవీస్ ఉంటాయి కదా అటువంటివి వెళ్తాం సో బేసికల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఓకే మరి పిల్లలు ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్దాం అంటే ఇక్కడ చూడడానికి ఏమేమి ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయండి దిండి రిసార్ట్స్ ఉన్నాయి యలమంచిలంకలో ఒక రిసార్ట్స్ ఉంది అక్కడ పిల్లలు స్విమ్ చేయడానికి పిల్లల గేమ్స్ అది ఉన్నాయి సండేస్ వీకెండ్స్ అక్కడ తీసుకెళ్తుంటాం ఓకే దట్టు మీకు గోదావరి కూడా చాలా దగ్గరగా అక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ఈవినింగ్స్ అట్లా కాలక్షేపం గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినా గానీ బాగుంటది సో ఇంకా అసలు గోదావరి రుచుల్లో ఖచ్చితంగా రుచి చూడాల్సిన వంటకాలు ఏమేమి ఉన్నాయండి ఖచ్చితంగా ఇక్కడ పులస కర్రీ బాగా ఫేమస్ అండి ఓకే పులస కూర బాగా పశ్చిమ గోదావరి జిల్లాకి బాగా ఫేమస్ ఓకే పులస అంటే కేవలం కర్రీ అయితేనే బాగుంటుందా లేకపోతే అందులో పచ్చళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారా పులస కర్రీ ఎక్కువ బాగుంటుందండి ఆ పులస కర్రీలో కూడా ఆవకాయలో పైన ఉన్న ఆయిల్ తీసి దీంట్లో వేస్తారు టేస్ట్ బాగా వస్తుంది ఓకే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు పుస్తలమ్మకనైనా సరే పులస కూర తినాలి అన్నంత ఫేమస్ గా ఉంటారు ఇక్కడ బాగా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు బాగా పులస కూర అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది పులస అనేది ఇక్కడ నుంచి వలస వెళ్ళి పులస అయింది అంటారు ఇది వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది ఓకే అది వర్షాకాలంలో తప్ప మిగతా కాలంలో దొరకదు 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 బాగుందండి సో అయిపోయిందా మనకి పికిల్ అయిపోయిందండి ఇది ఆయిల్ చల్లారాక నిమ్మరసం ఓకే పులుపు వేడి మీద వేస్తే చేదు వస్తుంది కదా చల్లారింది కదా ఓకే ఇందాక ఆమ్చూరు పౌడర్ ఒక స్పూన్ వేసాం కదా నిమ్మరసం కూడా పిండితే ఓకే పులుపు సరిపోతుంది ఇప్పుడు చెక్క సరిపోతుందా సరిపోతుంది అంటే ఇది క్వాంటిటీ తక్కువ ఉంది కదా క్వాంటిటీని బట్టి ఓకే సో బాగుందండి చూడడానికి ఇవి కూడా మనకి వెల్లుల్లి రెబ్బల్లా కనిపిస్తున్నాయి ఇవంతా కూడా మనకి పచ్చి రొయ్యలండి దాన్ని నూనెలో వేపారు సో ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉందండి అండ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అయితే కనుక మనకి నెల నుంచి 2 నెలల వరకు నిల్వ ఉండే ఒక పచ్చడిని ఈజీగా తయారు చేసుకోవచ్చు సో దీని ప్రొసీజర్ అంతటి మీ అందరికి ఒకసారి క్రిస్ప్గా చెప్పేస్తా ముందుగా ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నామండి బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చి రొయ్యల్ని వేయించుకోవాలి ఈ రొయ్యలు కూడా వేగుతున్న టైంలో అంటే ఆయిల్ వేడిగా ఉన్న టైంలోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారము కొంచెం పసుపు అలాగే మసాలా పొడి అని అంటే మనకి ధనియాల పొడితో పాటుగా దాల్చిన చెక్క అలాగే లవంగాన్ని కూడా పొడి చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసి ఇంకొంచెం మనకి ఆయిల్ పైకి తేలుతూ ఈ మగ్గుతున్నాయి అన్న టైంలో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి దానివల్ల ఏంటంటే ఈ కారంతో పాటుగా మనకి ఏంటంటే కొంచెం పులుపు కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది బాగా మగ్గేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఆయిల్ కొంచెం వేడి చల్లారిన తర్వాత పైనుంచి ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటే కనుక ఆ నిమ్మరసం యాడ్ అయితే కనుక ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది రండి మరి దాని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రొయ్యల పికిల్ రెడీ అయిందండి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో తప్పకుండా సో చూసారు కదండి ప్రిపరేషన్ అయితే సూపర్ ఈజీగా ఉంది మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్పేస్తా రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళు అంటే ఆవు పిండో లేకపోతే మెంతి పిండో ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఒక చక్కటి టేస్టీ వంటకాన్ని నాన్ వెజ్లో దట్టు రొయ్యల అంటే పచ్చి రొయ్యల పచ్చడిని చాలా ఈజీగా చెప్పేశారండి ఇది కూడా ఏంటంటే మనకి బేసిక్లీ కోస్టల్ సైడ్ దట్టు గోదావరి ప్రత్యేకత కాబట్టి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి.